ఓకే సార్. సో మనం లేన్ కీప్ అసిస్ట్ చూసాం, అడాప్టివ్ క్రూస్ కంట్రోల్ చూసాం, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ చూసాం అడాస్లో. ఇప్పుడు మనం ఏంటంటే, నేను మీకు ఒక ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇది కొంచెం లైక్ ఇదేంటంటే ఆటోమేటిక్ బ్రేకింగ్ అనమాట. సో ఆటోమేటిక్ బ్రేకింగ్ అంటాం దీన్ని. ఇది మీకు మూడు విధాలుగా నాలుగు విధాలుగా పనిచేస్తుంది సార్. జనరల్గా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటాం. ఇది ఒకటి, ఏదో మన ముందర ఏదైనా వెహికల్ ఉన్నా కూడాను సడన్గా బ్రేక్ చేసుకోగలుగుతుంది. ఓకేనా, మన ముందర ఎవరైనా పెడెస్ట్రియన్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా బ్రేక్ చేసుకోగలుగుతుంది అనమాట. పెడెస్ట్రియన్ అంటే ఎవరైనా కాలు నడుకుని వెళ్తున్నారు అనుకో, సడన్గా ఎవరైనా మనిషి అడ్డొచ్చారంటే ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకోగలుగుతుంది. అండ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక సైకిల్ తోలుతున్న వ్యక్తి కానివ్వండి, లేదంటే ఒక జంక్షన్లో ఉన్నాం ట్రాఫిక్ జామ్డ్గా ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కూడా మనకి సడన్గా మన ముందర కనుక వస్తే ఆటోమేటిక్గా అది బ్రేక్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే అంటే మనం వితౌట్ సిగ్నల్ వేయకుండా లేన్ చేంజ్ అయ్యాం అటు నుంచి ఇటుకి. సో అది లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇస్తుంది, అంటే నువ్వు సిగ్నల్ వేయకుండాను లేన్ చేంజ్ అవుతున్నావు అని చెప్పి. దానివల్ల వెనకాల ఎవరైతే వాహనాల్లో వస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అనమాట, మనం వితౌట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా సిగ్నల్ వేయకుండా లేన్ చేంజ్ అయ్యామంటే. కాబట్టి అది డిపార్చర్ వార్నింగ్ ఇస్తుంది. ఒకసారి మీరు చేంజ్ చేసి చూపించండి ఒకసారి, వీలైతే కుదిరితే చూడండి. మనం సిగ్నల్ వేయలేదు, లేన్ చేంజ్ అయ్యాము, లేన్ డిపార్చర్ వార్నింగ్ చూపిస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద అడాస్ ఫీచర్. ఇప్పుడు మనం రీజనరేటివ్ బ్రేకింగ్ చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్ 64లో ఉంది, బ్రేక్ మనం అప్లై చేయలేదు, రీజనరేటివ్ లెవెల్ 3లో ఉంది, ఆటోమేటిక్గా రీజనరేటివ్ మోడ్లోకి వెహికల్ షిఫ్ట్ అయిపోయింది. ఈ పొజిషన్లో వెహికల్ ఛార్జ్ అవుతా ఉంది. ఇప్పుడు కరెంట్లీ అగైన్ మనం రీజనరేటివ్ నుంచి డ్రైవ్ మోడ్లోకి 75 కిలోమీటర్ స్పీడ్తో రన్ అవుతూ ఉన్నాం. సో మనం బ్రేక్ అప్లై చేయకుండానే మళ్ళీ రీజనరేటివ్కి వచ్చి బ్రేక్ ఆటోమేటిక్ అప్లై అయిపోద్ది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్బిల్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉండడం వల్ల మనం యాక్సిలరేట్ తీసిన వెంటనే ఆటోమేటిక్ బ్రేకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ టెస్ట్ డ్రైవ్ అంతా మేము రిస్క్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ చేస్తున్నాం. మీరు ఇవన్నీ మీరు ఓన్గా చేయకూడదు. సో దిస్ ఓన్లీ టు షో ఆల్ ది ఫీచర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ టాటా కర్వ్ ఈవీ. సో దిస్ ఈస్ అన్ రిస్కీ ఎక్స్పెరిమెంట్, డోంట్ ట్రై టు డూ ఆఫ్ యువర్ ఓన్. సో ఇదంతా ఒక ప్రొఫెషనల్, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ద్వారా, షోరూమ్ ద్వారా చేస్తున్నాం. సో ట్రై టు కైండ్లీ ఎంకరేజ్ అండ్ ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వరలక్ష్మి ఆటోమొబైల్స్ చెమిడిగుంట, సో కాంటాక్ట్ నెంబర్, అన్ని డీటెయిల్స్ మేము షేర్ చేస్తాం. సో ఈ ఫీచర్స్ మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, లేదనుకుంటే మీరు ఓన్గా ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ చేయాలనుకుంటే యూ కెన్ విజిట్ వరలక్ష్మి ఆటోమొబైల్స్ అట్ చెమిడిగుంట. సో మీరు ఇంకా డ్రైవ్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలనుకుంటే యూ కెన్ బుక్ ఏ స్లాట్ అట్ వరలక్ష్మి ఆటోమొబైల్స్. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ కమ్ టు వరలక్ష్మి ఆటోమొబైల్స్ అట్ నెల్లూరు. ఒక చిన్న కన్క్లూషన్ సార్. యా, సో ఇప్పుడు మనం చూసిన అడాస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకి, ఐ మీన్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి మనం కవర్ చేయనివి. సో అవన్నీ కూడా ఎలా అంటే మనం యాక్యురేట్గా ఆన్ పాయింట్ మనం రికార్డ్ చేస్తున్నాం, అవర్ కవర్ చేయాలి అనుకుంటే మాత్రం కష్టం అనమాట. ఖచ్చితంగా కాంప్లికేట్ అవుతాయి. దే హ్యావ్ టు హ్యాపెన్. అడాస్ అనేది ఏంటంటే ఇన్ఫాక్ట్ ఒక రియాక్షన్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాం కదా, అలాంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే తక్కువ టైంలో జరిగే రియాక్షన్స్ ని హోల్డ్ చేయడానికి అడాస్ అనేది జరుగుద్ది. మనం మరీ అంత లైక్ కాంప్లికేటెడ్ తీసుకొని మనం చేయలేము కాబట్టి మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ అసలు చూపించలేదు. అండ్ ఈవీ విషయానికి వచ్చినప్పుడు సార్ మీకే బాగా అవగాహన ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఈవీ గురించి కన్సర్న్స్ రేజ్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే రేంజ్ ఇంత చూపిస్తారు మనకి ఇంతనే వస్తుంది అని చెప్పి. ఓకేనా సార్? సో ఈ మీ వీడియో ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, సో ఎట్లయితే మనం ఒక ఐస్ వెహికల్లో ఏదైతే మైలేజ్ కన్సర్న్ అనేది డ్రైవింగ్ మీద డిపెండెన్సీ అయి ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువ. ఒక ఈవీ వెహికల్లో ఖచ్చితంగా రేంజ్ అనేది డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డ్రైవింగ్ ఈవీ అనేది ఒక ఆర్ట్ అనమాట. చాలామంది, చాలా తక్కువ మంది దాంట్లో మనకి పికాసులాగా అవ్వగలుగుతారు. మనం ఎంత ఎంత ఫ్రెజైల్గా మనం ఒక ఈవీ